नमस्कार प्रेक्षक शुभोदय ईनाटी शुभयोग शीर्षिकना इंटी आवरण एलांटि मोक्कलु पेंचिते लक्ष्मी कटाक्षानिकि सुलभंगा पात्रमवच्चो परिशीलिद्दां। गृहं आवरणलो एलांटि मोक्कलु पेंचिते विशेषमैन शुभयोगं कलुगुतुंदो ब्रह्मवैवर्त पुराणंलो प्रामाणिकंगा चेप्पडं जरिगिंदि। ब्रह्मवैवर्त पुराणं श्रीकृष्ण जन्मखंडंलो श्रीकृष्णुडु स्वयंगा विश्वकर्मकि ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు పెంచితే ఎటువంటి విశేషమైన శుభయోగం కలుగుతుందో చాలా చక్కగా వివరించాడు। ఎవరైనా సరే ఇంటి ఆవరణలో తులసి మొక్క పెంచినా ఉసిరిక పెంచినా మారేడు పెంచినా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా కలుగుతుంది। అంతే కాకుండా మీ గృహంలో ఈశాన్యంలో గాని తూర్పు భాగంలో గాని కొబ్బరి చెట్టు ఉంటే చాలా మంచిది, దానివల్ల ధనలాభం కలుగుతుంది। అలాగే ఇంటి ఆవరణలో ఎక్కడైనా తాటి చెట్టు కూడా ఉండవచ్చని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు। అంతే కాకుండా మామిడి చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే మీ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు। ఈ మామిడి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కులో అయినా ఉండవచ్చు, తూర్పు దిక్కులో ఉంటే చాలా మంచిది। తూర్పు దిక్కులో మామిడి చెట్టు ఉంటే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు। తూర్పు దిక్కులో కాకుండా వేరే దిక్కుల్లో మామిడి చెట్టు ఉన్నట్లయితే దాని వల్ల ధనపరమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది। అలాగే పనస రేగి నిమ్మ వీటిని కూడా ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు। ఈ పనస రేగి నిమ్మ ఇవన్నీ కూడా ఇంట్లో తూర్పు దిక్కు వైపు ఉన్నట్లయితే మీ సంతానం జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు। అలాగే ఎవరికైనా సరే ఇంటి ఆవరణలో దానిమ్మ చెట్టు ఉంటే చాలా మంచిది, అరటి మొక్క ఉంటే చాలా మంచిది। ఈ దానిమ్మ అరటి అనేవి ఇంట్లో తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో వాళ్ళకి బంధువులతో సఖ్యత ఎక్కువగా ఉంటుంది, బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది। అలా కాకుండా ఈ దానిమ్మ గాని అరటి గాని ఇంటి ఆవరణలో దక్షిణ దిక్కులో ఉంటే మిత్రుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది। కాబట్టి బంధువుల వల్ల ప్రయోజనం కలగాలంటే దానిమ్మ అరటి ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో ఉండాలి, మిత్రుల వల్ల ప్రయోజనం కలగాలంటే ఇంటి ఆవరణలో దక్షిణ దిక్కులో ఉండాలి। అలాగే సంపంగి అనేది ఇంటి ఆవరణలో ఏ దిక్కులో అయినా ఉండవచ్చు, ఏ దిక్కులో సంపంగి ఉన్నా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే ఇంటి ఆవరణలో సొరపాదు గాని గుమ్మడి పాదు గాని దోసపాదు గాని ఉన్నట్లయితే దానివల్ల ఇంట్లో మంగళకరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి। అలాగే ఇంటి ఆవరణలో పసుపు మొక్క అల్లం మొక్క ఇవి ఉన్నా కూడా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి। అదే విధంగా ఇంటి ఆవరణలో కరక్కాయ చెట్టు ఉంటే చాలా మంచిదని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది। అదే విధంగా మల్లె చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే కూడా చాలా మంచిది, ఈ మల్లె చెట్టు అనేది ఇంట్లో తూర్పు వైపు గాని దక్షిణం వైపు గాని ఉన్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అసలు ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా తులసి మొక్కను దర్శనం చేసుకొని దానికి నమస్కారం చేసుకుంటే బంగారం దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది। కాబట్టి ఇంటి ఆవరణలో ఈ ప్రత్యేకమైనటువంటి మొక్కలను ఏర్పాటు చేసుకోండి। ఈ మొక్కల్లో కూడా ప్రత్యేకంగా మారేడుకి ప్రతి సోమవారము కూడా దీపం వెలిగించడం, మారేడు మొదట్లో నీళ్లు పోయడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। రేపటి శుభయోగం శీర్షికన గృహంలో ఆడవాళ్ళు వంటింట్లో ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే విశేషంగా ధనలాభం కలుగుతుందో పరిశీలిద్దాం। నమస్కారం। కుంభకర్ణుడు చూపించినటువంటి విజృంభణకి వానరులు భయంతో చకితులైపోతున్నారు। ఆ సమయంలో రామచంద్రమూర్తి వచ్చి తన దివ్యమైనటువంటి ఆయుధాలతో కుంభకర్ణుని సంహరించాడు। అందులో ప్రధానంగా ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని సంహరించాడు, దానితో కుంభకర్ణుడు మరణించాడు। కుంభకర్ణుని మరణం పెద్ద అశనిపాతం అండి, ఎందుకంటే రావణుడికి ప్రీతిపాత్రమైన సోదరుడు కదా, చాలా రావణుడు చాలా బాధపడ్డాడు। ఈ లోపల బయలుదేరినటువంటి అనేక మంది రాక్షసవీరుల్లో నరాంతకుడు అనబడేటువంటి రాక్షసుని అంగదుడు సంహరించాడు, దేవాంతకుడు త్రిశిరస్సుడు మొదలైన వారిని హనుమంతుడు సంహరించాడు। ఈ విధంగా రాక్షసవీరులు వరుసగా దెబ్బతినడం చూసి ఇంద్రజిత్తు నేను ఇప్పుడు మాయతో బ్రహ్మాస్త్ర విద్యలతో వాళ్ళ పని పడతాను అని ఇంద్రజిత్తు బయలుదేరాడు।
మాయా యుద్ధం చేశారండి. గగనపథంలోకి వెళ్ళి కనబడకుండా బాణాలు వేయడం ఇలాంటి పనులన్నీ చేశాడు. ఇంచుమించు వానరులందరినీ మృతప్రాయుణ్ణి చేసేట తాను. చిట్ట చివరికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే రాముడు లక్ష్మణ స్వామితో చెప్తాడు, ఈ సమయంలో మనం దీన్ని గౌరవిద్దామన్నట్ట. నిజాన బ్రహ్మాస్త్రానికి ఆవిడ మిగలడు, కానీ బ్రహ్మాస్త్రాన్ని మనం గౌరవించాలి. ప్రస్తుతానికి దానికి మనం కట్టుబడ్డట్టుగా కాసేపు బాధను ఓర్చుకుందాం అని చెప్పి లక్ష్మణస్వామితో పాటు రామచంద్రమూర్తి కూడా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. దానికి మూర్ఛితుడై ఉన్నాడు. ఇది పరిస్థితి. ఏ అస్త్రము ఏమీ చేయని హనుమంతుడు ఉన్నాడు, విభీషణుడు కూడా ఉన్నాడు. తర్వాత వీరు ఉభయులు కలిసి ఎవరైనా ఉన్నారా ఇంకా మిగిలిన వాళ్ళని చూస్తూ ఉన్నారట. అందులో అనేక మంది వానర వీరులు మృతప్రాయులు ఉన్నారు. ఒక చోట మాత్రం మూలుగు వినబడుతుంది అని జాంబవంతుడు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన్ని కూడా అస్త్రం లేవు చేయలేవు కానీ పెద్ద వయస్సు వాడు కానీ కింద పడిపెట్టండి. ఆయన దగ్గరికి వెళ్ళి తాత అని పిలిచారు ఇద్దరు. ఆయన లేస్తూనే చూసి హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగేటండి. ఇక్కడ వెంటనే విభీషణుడు, ఇదేమిటయ్యా జాంబవాన్, ఇక్కడ నువ్వు వెంటనే రామలక్ష్మణులు ఉన్నారా అని అడగాలి, లేదా సుగ్రీవుడు ఉన్నాడా అని అడగాలి, వాళ్ళు ప్రధానం. హనుమంతుడు ఉన్నాడా అని ఎందుకు అడిగావు అంటే ఇక్కడ జాంబవంతుడు చెప్తున్న మాట, అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి మృతావయం. ఈ శ్లోకం చాలా అత్యద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఈ హనుమంతుడు బ్రతికితే మనమందరం మరణించినా బ్రతికిన వారితో సమానం, ఈ హనుమంతుడు లేకపోతే మనం బ్రతుకున్నా మరణించిన వారితో సమానమే అని చెప్పాడు. పైగా ఈయన వాళ్ళ నాన్నగారిలాగే ప్రాణదాత అయ్యా, సామాన్యంగా వాళ్ళ నాన్నగారే ప్రాణస్వరూపుడు. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానరసమో వీర్యే జీవితాసా తతో భవేత్. ఈ హనుమంతుడుంటే జీవితాశ ఉంటుందిట. ఇది కూడా హనుమద్ ఉపాసన వైభవాన్ని మనం చూడాలి. హనుమంతుడు ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత. ఈ ఘట్టంలో హనుమత్ స్వరూపాన్ని హనుమత్ ప్రభావాన్ని మనం ఈ అనేక సన్నివేశాలతో సమన్వయించుకుంటూ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జాంబవంతుడు చెప్తాడు, ఇంచుమించు మృతప్రాయులైన వానరవీరుల్ని కానీ ఇటు రామలక్ష్మణులు కానీ తిరిగి ఉజ్జీవింపజేయాలి అంటే హిమోత్పర్వత శ్రేణిలో కైలాస పర్వతానికి కొంత దూరంలో ఉన్నటువంటి ఒకనొక దివ్య పర్వతం ఉన్నది. ఆ పర్వతంపై కొన్ని దివ్యమైన మూలికలున్నాయి, వాటిని తీసుకురావాలి. ఆ ఔషధులు వరుసగా సంజీవకరిణి, విశల్యకరిణి, సౌవర్ణకరిణి, సంధానకరిణి. దీన్ని బట్టి ఎంత ఔషధీ విజ్ఞానం మనకుండేదో ఆలోచించండి. ఈ ఔషధుల పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని ఔషధులు కొన్ని చోట్లే దొరుకుతాయి, ఇది అక్కడ దొరుకుతాయట. పైగా దివ్య ఔషధులు దేవతల వంటివిటండి. అవి అనుగ్రహించదలుచుకుంటే ప్రత్యక్షమవుతాయి, లేకపోతే అవి తమను తాను ప్రచ్ఛన్నం చేసుకుంటాయట. అదొక విశేషం. ఆ ఔషధులు అక్కడున్నాయి, అవి ఇప్పుడు తీసుకురా అన్నాడు. మృత సంజీవన్ అంటే తెలుస్తున్నది, మరణించిన వారిని కూడా ఒక దశలో బ్రతికించగలిగినవి, అలాగే విరిగిన ఎముకల్ని తిరిగి కలపగలిగే విశల్యకరణి, అలాగే శరీరంపై మచ్చలు కానీ లేదా దెబ్బలు తగిలే తిరిగి అతికించినప్పుడు ఏర్పడినటువంటి అసౌందర్యములు కానీ తిరిగి చక్కగా చేసేది ఏదైతే ఉందో సువర్ణకరణి, దాన్ని సువర్ణకరణి అంటారు. అలాగే విరిగిన అవయవాలని అతికించేది సంధానకరణి. ఇవి ఔషధులు. ఈ ఔషధులు అక్కడ ఉంటాయి. ఈ ఐదు ఔషధులు ఇప్పుడు కావాలి, ఎందుకంటే ఎన్ని రకాల చికిత్సలు ఇప్పుడు అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళకి వీటిని తీసుకురావాలి అంటే బయలుదేరాడు హనుమ. ఎంత చక్కగా బయలుదేరాడంటే అలా వెళ్ళి ఇలా వచ్చేటండి. ఆ వచ్చినప్పుడు కూడా చక్కగా పర్వతాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఔషధులు గోచరించలేదు ఆయనకి. ఆ చెప్పిన వెతుక్కునే లోపల పర్వతాన్నే పట్టుకొచ్చాడు, ఎందుకంటే సమయానికి అందించాలి అది. పర్వతాన్నే పట్టుకొచ్చాడు, ఆ ఔషధులు తీసుకుని అందరినీ మళ్ళీ ఉజ్జీవింపజేశాడు జాంబవంతుడు. మళ్ళీ పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేటండి. ఇది చాలా ముఖ్యమైన మరొక అంశం. రామాయణం పరిశీలించినప్పుడు, రామాయణం ఏంటి, రామాయణ భారత భాగవత పురాణాలన్నీ చూసినప్పుడు మరొక కోణంలో చూడండి, పర్యావరణం పట్ల మన వాళ్లకు ఉన్నటువంటి బాధ్యత, వాటి పట్ల ఉన్న గౌరవం. ప్రకృతిలో ఏ భాగం ఎక్కడుంటే దానికి అది క్షేమం అండి. అది మన అవసరాలకని చెప్పి దాన్ని కదిలించడం వల్ల అక్కడ ఏర్పడేటటువంటి వైపరీత్యాలు కొన్ని ఉంటాయి. అందుకే ప్రకృతిలో భగవంతుడు ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఆ మర్యాదలు మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి తప్ప మొత్తాన్ని క్షోభ పెట్టకూడదు. అందుకే ఎలాగ ప్రకృతితో ప్రవర్తించాలనేది కూడా రామాయణంలో మనం అనేక చోట్ల తెలుసుకోగలం. మొత్తానికి హనుమస్వామి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ. ఏమిటి, ఇంకా చాలా యుద్ధం ఉంది, తర్వాత పనికి వస్తుందేమో, ఆ పక్కన ఉంచనా తాత అని అడగలేదండి. ఇక్కడ మళ్ళీ అవసరమైతే మళ్ళీ తెస్తాడు. ఎందుకు బద్ధకం ఏంటండి, సర్వసమర్థుడు తిన్నగా వెళ్ళి పర్వతాన్ని అక్కడ పెట్టాడు. పెట్టి మళ్ళీ క్షేమంగా వచ్చాడు. ఈ తర్వాత ఇంద్రజిత్తు మాత్రం చూశాడు, నాకున్న అనేక రకాల మాయాశక్తులు ఉపయోగించినా ఈ రామలక్ష్మణులు కొట్టలేమని తెలిసింది. ఎందుకంటే మొదట బ్రహ్మాస్త్రమే కానీ అందరూ పడిపోతే వెళ్ళి పండగ చేసేటండి.
రాముని చంపేశా లక్ష్మణుని చంపేశా అంటే నిజమే అనుకుని మెచ్చుకున్నాడు రావణాసుడు. తర్వాత అందరూ విజయధ్వనులు చేస్తూ మళ్ళీ తిరిగి లేస్తే ఏమిటే పెద్ద కబుర్లు చెప్పి వాళ్ళందరూ బతికే ఉన్నారని తెలిసింది వార్త. ఇప్పుడు చూసారు ఇంద్రజిత్తు ఇలా లాభం లేదు, నాకున్న బలం సరిపోదు, మాయతో మరింత పనిచేయాలని ఒకనొక తాంత్రిక ప్రక్రియని, క్షుద్రమైన ప్రక్రియను అవలంబించాడు. నికుంభిల అనబడే ఒక యాగాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ నికుంభిల యాగానికి దీక్ష కట్టేట విభీషణుడు చెప్పాడు, యాగం పూర్తి చేశారా, ఇంద్రజిత్తులు ఎవరు కొట్టలేరయ్యా, అందుకే యాగ మధ్యంలోనే అతన్ని పూర్తి కాకుండానే దెబ్బ కొట్టాలి. దానికి సర్వసమర్థుడు పరమ దీక్షాబుద్ధుడైన లక్ష్మణస్వామి, సామాన్యం కాదు. అనగానే లక్ష్మణస్వామి బయలుదేరతాడు అక్కడికి, అని కుంభుల యాగం నుంచి కదిలేలా చేస్తాడు ప్రేరణ చేసి. అప్పుడు ఇంద్రజిత్తు వస్తాడు. ఇంద్రజిత్తుకి మహానుభావుడికి చాలా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చిట్ట చివరికి లక్ష్మణస్వామి ధనుస్సును పట్టుకుని ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాడు. ఇక్కడ యుద్ధకాండలో చెప్పినటువంటి ఈ మంత్రంతో అనుసంధానం చేస్తూ పారాయణ చేయడం కనబడుతుంది. విడిగా ఈ మంత్రాన్ని జపించినా కూడా సిద్ధి లభిస్తుంది, అంత అద్భుతమైన మంత్రం. ధర్మాత్మ సత్య సంధశ్చ రామో దాశరథిర్ యది ప్రతిద్వంద్వ శరైణం జహి రావణి. రామచంద్రమూర్తి ధర్మాత్ముడు సత్యసంధుడు అయినట్లయితే పౌరుషములో అనగా ప్రయత్నములో వీరత్వంలో రాముడికి సాటి ఎవరూ లేరు అన్నది సత్యమైతే ఈ శరము ఈ రావణపుత్రిని వధించుగాక అని ప్రయోగించేటది ఐంద్రాస్త్రం అన్నది. ఐంద్రాస్త్రానికి మంత్రాన్ని అనుసంధానం చేసేటప్పుడు వెంటనే ఆ ఒక్క ప్రయోగంతోనే ఇంద్రజిత్తు మరణించాడు. దీన్ని బట్టి ఆ చెప్పిన వాక్యములన్నీ సత్యమని తెలుస్తుంది కదా. రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు, పౌరుషంలో ఆయనకి ఎవరు సాటి లేరు. పౌరుషము అంటే రోషం కాదండి, ఇది ఒకటి వచ్చింది. పౌరుషం అంటే అది కాదు, పురుష ప్రయత్నం, పురుష ధర్మం, దానికి న్యాయం చేయాలి. రామచంద్రమూర్తి సంపూర్ణ పురుషుడు, ఇది తెలుసుకోవాలి. అందుకే పౌరుషేచ అప్రతిద్వంద్వాహ, ఒక పురుష ధర్మం మానవ ధర్మంలో ఆయనతో సాటి మరొకరు లేరు అది అని చెప్పి ప్రయోగించాడు ఇక్కడ. అంటే ఐంద్రాశ్రమే కావచ్చు కానీ ఒకనొక సత్యాన్ని దానిలో ప్రవేశింపజేయగానే అది శక్తిమంతమై కొట్టింది. ఏమిటా సత్యం? రాముడు సత్యస్వరూపుడనే సత్యం, రాముడు ధర్మాత్ముడు అన్నది సత్యం. ఆ సత్యాన్ని చెప్పి ఐంద్రాస్త్రాన్ని శక్తిమంతం చేశాడు మహానుభావుడు లక్ష్మణస్వామి. దానితో ఇంద్రజిత్తు మరణించాడు. ఇంకా అటు తర్వాత అనేక రకాల అసుర సంహారాలు జరుగుతూనే ఉన్నాయి. అటుపై రావణుడు తన యొక్క భయంకరమైనటువంటి మూల సైన్యాన్ని పంపాడండి. ఇక్కడ మూల సైన్యం, మూల అంటే మూలమైన సైన్యం అని అర్థం. ఇక్కడ మనకి ఇప్పుడు భాషలో చెప్పండి రిజర్వ్డ్ ఫోర్స్ అని అంటారండి. ఇక్కడ ఇంతవరకు ప్రయోగింపబడ్డ అసుర వీరులందరి కంటే భయంకరమైనటువంటి రాక్షసులు, వీళ్ళు రావణుని మూల సైన్యం అంటారండి, వాళ్ళు బయలుదేరి వచ్చారు ఇక్కడికి. ఆ భయంకరమైన మూల సైన్యం ముందు ఈ యుద్ధ సన్నివేశం చాలా విశేషం. రామచంద్రమూర్తి యొక్క అద్భుతాన్ని చెప్పేటటువంటి సంఘటనలో ఇదొకటి. ఈ మూల సైన్యం వచ్చినప్పుడు వానర సేనలో ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. అటు సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్విజుడు, నలుడు, నీలుడు, వీళ్ళందరూ కూడా గలగళలాడిపోయారు. అంత భయంకరమైంది మూల సైన్యం, సామాన్యం కాదు. ఇక్కడ పైగా పైనుంచి చూస్తున్న దేవగంధర్వులకు కూడా భయం వేసింది వాళ్ళని చూస్తూ. అందుకే తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ, వాళ్ళందరూ దేవతలు సిద్ధులు మహర్షులు కూడా భయచకితులైపోతున్నారు. అలా ఉన్న సమయంలో మందహాసం చేసి రామచంద్రమూర్తి తన యొక్క కోదండాన్ని పట్టుకుని వచ్చేటండి. ఇక్కడ ఆయన ఒక్కడు, అంతమంది మూల సైన్యం, ఇంతవరకు ఉన్న వానర వీరులు భయపడి వెనక్కున్నారే తప్ప ముందుకొచ్చి సహాయపడే వాళ్ళు ఒక్కర్లేరు. రామచంద్రమూర్తి మందహాసం చేసి ధనుస్సును సంధించి ఒక బాణం పెట్టాడు. అది ఎన్ని రూపాలు స్వీకరించిందో తెలియదు కానీ అతి కొద్ది కాలంలో మొత్తం మూల సైన్యమంతా కూడా తగలబడి నశించింది మొత్తం. ఇది రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ
नमस्ते भगवन्देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे नेटि कालमान विशेषालनु गमनिद्दां स्वस्ति श्री चांद्रमान सार्वरनाम संवत्सरं दक्षिणायनं शरदृतुः अधिकास्वेजमासं कृष्णपक्षं गुरुवारं सूर्योदयं 6 गंटल 11 निमिषालकु सूर्यास्तमं 5 गंटल 56 निमिषालकु तिथि षष्ठी सायंकालं 4 गंटल 32 निमिषाल वरकु నక్షత్రం మృగశిర రాత్రి 10 గంటల 46 నిమిషాల వరకు వర్జన్ లేదు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 53 నిమిషాల వరకు మరల మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల నుంచి 2 గంటల 54 నిమిషాల వరకు రాహు కాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు అష్టకవర్గ రీత్యా సౌప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి నేటి విశేషం ప్రదోషం గురువారం ప్రదోషం కలిసి వచ్చిన సుసందర్భంలో ఒక కేజింపావ శనగలతో శంకరుణ్ణి ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత గంట 12 నిమిషాలు ఆ సమయంలో పూజించడం శనగలతో చేసిన పదార్థాన్ని నివేదన చేయడం ఆ శనగలు ఆవుకు పెట్టడం ఈ ప్రసాదాన్ని స్వీకరించడం మొదలైన చర్యల ద్వారా గురుగ్రహ దోషాలు పోతాయి గురువారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తిని పూజ చేసుకోవడం ఇంకా చాలా మంచిది వారిని అర్చించుకోవడం ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది జాతకంలో ఉండే గురు దోషం పోతుంది నేటి ఆణిముత్యాలు మనసు ఎప్పుడు గుర్రంలా పరుగులు తీస్తుంటుంది దాన్ని బుద్ధి అనే కళ్ళెంతో నియంత్రించాలి నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి సమయంలో సముద్రం నుంచి అతీంద్రమైన అద్భుతవంతమైనటువంటి వివిధ వస్తువుల్లో చాలా చక్కటి యోగాన్ని ప్రసాదించేటువంటి వస్తువు మానవాళికి అనునిత్యం కూడాను ఉపయోగపడేది దక్షిణావృత శంఖము అనేది ఈ దక్షిణావృత శంఖాన్ని లక్ష్మీ పూజలో కూడా మనం ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగిస్తాం లక్ష్మీ పూజలో అంటే దక్షిణావృత శంఖంలో పాలు పోసి ఆవు పాలు లక్ష్మీ విగ్రహాన్ని అభిషేకార్చన శ్రీ సూక్తంతో గనక నిర్వహించినట్లయితే హిరణ్యవర్ణాం హరిణీం అంటూ పూజ చేసినట్లయితే ఆవు పాలతో అభిషేకార్చన చేసినట్లయితే అది కూడా దక్షిణావృత శంఖాన్ని ఉపయోగించి చేసినట్లయితే చాలా విశిష్టకరమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ దక్షిణావృత శంఖాన్ని తప్పనిసరిగా కడిగి దాని లోపల కొద్దిగా నీళ్లు పోసి దానిపైన గంధబొట్టు కుంకుమ పెట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పి ఉంచాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను ఎరుపు రంగు వస్త్రాన్ని చిన్న వస్త్రం పైన కప్పి ఉంచాలి దానిపైన చిన్న ఎర్ర పువ్వు ఉంచి నమస్కారం చేయాలి అమ్మా లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరత్వం కలిగి ఉండవలసింది అని ఎందుచేతనంటే అమ్మవారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ఈ దక్షిణావృత శంఖం ద్వారా మనం సంపాదించుకోవడానికి ఈ విధమైనటువంటి చర్యల్ని మనం పాటించక తప్పదు గురువారం కాబట్టి గురువు పరబ్రహ్మ స్వరూపతత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి గురువుగారి ఆరాధన గురుసేవ అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సర్వే జనాః సుఖినో భవంతు శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వ వినోదిని విజయ విలాసిని శివకామిని శివాని
తను పౌష్పమౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతుస్సామంతోమలయమరుదాయోధనరథ తదాప్యేకసర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధను పౌష్పం ఇది శంకరుల యొక్క రచన అంటే మొట్టమొదటే ఆయన ఇంకో పెద్ద అనుమానాన్ని సృష్టిస్తారు. చెరుకు విల్లు కదా మన్మధుడు పట్టుకోవాలి. ఆయన అన్నారు ధను పౌష్పం పుష్పములతో కూడిన ధనస్సు అన్నారు మన్మధుడు. అదేమిటండి కథంతా చెరుకు విల్లు దగ్గర కదా ఉంది. చెరుకు విల్లు పట్టుకోవడం మానేసి పుష్ప ధనస్సు పట్టుకున్నాడు అంటున్నారు ఏమిటి మళ్ళీ మీరు? అప్పుడు మరి చెరుకు ధనస్సు లేనట్టేగా ఆయన దగ్గర. అంటే శంకరాచార్యుల వారు ఏది చెప్పినా ఆలోచింప చేస్తారు ఆయన. కారణం ఏమిటంటే ఒక దేవతాస్వరూపాన్ని మీరు పిలిచారనుకోండి, పిలిచినప్పుడు మీకు ఋషులు ఎలా నిర్ణయం చేశారో ఆ రూపంతోనే పెట్టాలి తప్ప మీ ఇష్టం వచ్చిన రూపం మీరు పెట్టకూడదు. సాంగం సాయుధం సపత్ని పుత్ర పరివార సమేతం అని పిలుస్తాం. సాయుధం అంటే వాళ్ళు పట్టుకునే ఆయుధములను కూడా ఋషి నిర్ణయించాడు, ఋషి దర్శనంలో చూశాడు అలాగే ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టకూడదు. సాంగం స ఆయుధం సవాహనం సపత్ని పుత్ర పరివార సమేతం అది ఎలా ఉండాలో శ్లోకాలు ఉన్నాయి, దాన్ని బట్టి నిర్ణయింపబడి ఉంటుంది. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రూపకల్పన చేయకూడదు, తప్పది. కాబట్టి మన్మధుడి ఆయుధం చెరుకు విల్లు అయితే శంకరులు మార్చచ్చా పుష్ప విల్లు కింద? మరి తప్పు కదా. మరి ఎందుకు మార్చారు శంకరాచార్యులు వారు? అమరకోశం ప్రమాణం. అమరకోశంలో ఒక మాట ఉంది, మన్మధుని యొక్క ధనస్సులలో పుష్పధన్వీ రతిపతి అని. ఆయన పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు. శంకరాచార్యుల వారు ఎందుకు మార్చారో తెలుసా ఈ విషయాన్ని? చెరుకు విల్లు ఉందనుకోండి ఆయన చేతిలో, కనీసంలో కనీసం ఆ విల్లు పెట్టి నెత్తి మీద దెబ్బ కొట్టాడు అనుకోండి, దెబ్బన్నా తగులుతుంది. పుష్పధనస్సు అనుకోండి, దాంతో కొట్టాడు అనుకోండి, ఎవరికైనా దెబ్బ తగులుతుందా? ఇంకా చాలా హాయిగా ఉంటుంది అది పెట్టి కొడితే. అందుకని మన్మధుడి బలహీనత ఇంకా చూపించడానికి శంకరాచార్యుల వారు ఆ ధనస్సు తీసుకొచ్చారు. కానీ ఆయన చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పముల విల్లు పట్టుకుంటాడు. కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ తుమ్మెదలు, తుమ్మెదలు తుమ్మెదల బారుతో కూడుకున్నది వింటినారి మన్మధుడి యొక్క ధనస్సుకి. పోన్లేమయ్యా ధనస్సు అనేటటువంటిది చాలా గొప్ప ధనస్సు అవ్వాలి, చాలా గట్టిది అవ్వాలి. ఎంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడన్న దాన్ని బట్టి ఆ వీరుని యొక్క శక్తి చెప్పబడుతుంది. గాంధీవం పట్టుకుంటాడు అర్జునుడు, మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు. పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి శివమహాపురాణంలో అది కూడా ఆయన దాన్ని ఒకనకొకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు. దిగి ఆయన నిలబడ్డాడు విరాట్ స్వరూపంతో, నించున్నాడు అంత ఎత్తున నిలబడి ఆ పినాకాన్ని చేత్తో పట్టుకున్నాడు. రామచంద్రమూర్తి విజయరాఘవ వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరు పెట్టారు ఎందుకో తెలుసా? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రం. ఆయనే ధనస్సు పట్టుకు బాణం వేశాడా నిలబడగలిగిన వాళ్ళు. ఎందుకండి నాన్నగారండి కోపం? ఆ ధనస్సు పక్కన పెట్టేయండి అంటుంది రుద్రం. ఆయన ఓసారి ధనస్సు పట్టుకు నించున్నాడు భూమి మీద, ఆ పినాకం పట్టుకు నిలబడి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ దూరంగా ఉన్న పినాకాన్ని ఇలా చేత్తో ఉన్నదాన్ని ఇలా దగ్గరికి లాగాడు. లాగితే ఆ పినాకం యొక్క కొస భూమి మీద ఒక పెద్ద గాడి గీసింది. ఆ గాడిలోకి నది కింద నీరు ప్రవహించింది. పినాకము పెట్టబడిన గాడిలో ప్రవహించిన నీరు కాబట్టి పినాకిని పెన్నానది అయింది. ఆ పెన్నానది ఒడ్డునే శ్రీరంగనాథుడు విలిచాడు. అక్కడే మహాతల్లి నెల్లూరు కొండ మీద ఇప్పటికీ కామాక్షి స్వరూపం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడే నృసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది, రంగనాథుడి ఆలయం. కాబట్టి ఆ పినాకము ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అది ఒకరిదొకరు పట్టుకోరు. శార్ంగము విష్ణువు పట్టుకుంటారు, గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. అంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఆ ధనస్సు యొక్క టంకారమునకే శత్రువీరులు పడిపోతారు. అసలు గాంధీవం పట్టుకుని అర్జునుడు వస్తే అసలు దాని కాంతుల చేత కళ్ళు కనపడవని రాశారు తిక్కన గారు విరాట పర్వంలో. కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది ఆ గాంధీవం. అటువంటి ధనస్సు పట్టుకోవాలి. ఒకరా ఇద్దరా ఆయన బాణాలు వేయవలసిన వాళ్ళు.
అందరి మీద వేయాలి ఆయన బాణం మన్మధుడు. మరి పుష్ప ధనస్సు పట్టుకోవడం ఏమిటి? అదొక పెద్ద బలహీనత. అసలు ఆయనకున్న ధనస్సు గొప్ప ధనస్సు కాదు. ఇక ఆయన వింటి నారో ఇలా వెనక్కి సాగదీసి ఆకర్ణాంతము లాగి వదలాలి. వదిలినప్పుడు ధనస్సు వంగాలి. పుష్ప ధనస్సు ఎలా వంగుతుంది? చెరుకు కర్రే విరిగిపోతుంది అసలు చెరుకు ధనస్సు. పుష్ప ధనస్సు మరి అన్యాయం, అదేం వంగుతుంది? ఇంకా పైగా వింటినారి తుమ్మెదల బారు. తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. బాగా పువ్వులు పూసినటువంటి చెట్లున్న చోటుకి వెళ్ళి మీరు నిలబడి చూడండి, ఎప్పుడైనా సంతోషంగా తిరుగుతుంది సీతాకోక చిలుక. పుష్ప వాటిక పూల చెట్లు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి చూడండి, ఎంత ఆనందంగా తిరుగుతూ ఉంటుందో. ఏమిటో తెలుసా దానికి ఆనందం? పూల తోట కనపడుతోంది దాని కళ్ళ ఎదురుగుండా. ఈ పువ్వు ఆ పువ్వు ఆ పువ్వు ఈ పువ్వు తిరుగుతుంది అలాగా. అందుకని అది ఒక రకమైనటువంటి సంగీతం పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆనందంగా తిరుగుతుందో. ఇక్కడ మనుషులు ఉన్నారని కూడా చూడదు, ఇలా పక్క నుంచి అలా అలా వెళ్ళిపోతుంటుంది అది. ఎదురుగుండా పువ్వులు ధనస్సు, వెనక తుమ్మెదలు తాడు. ఉంటాయా ఇవి? ఎగిరి వెళ్ళిపోవు పువ్వుల మీదకి, పాట పాడుకుంటూ వెళ్ళిపోవు. వీటన్నింటినీ నువ్వు వరుస క్రమంలో నించోండి అని నించో పెట్టావు. ఇప్పుడు నీకున్న బాణం ఇంకో 5 పువ్వులు, వాటితోనే కొట్టాలి. అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము, 5 పువ్వులే. ఈ 5 పువ్వులను బాణములుగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమైనా బలం ఉందా దానికి? ఏమీ బలం లేదా. వింటికి బలం లేదు, వింటి నారికి బలం లేదు, బాణములకు బలం లేదు. ఆగ్నేయాస్త్రం వేస్తారు, సమ్మోహనాస్త్రం వేస్తారు, రౌద్రాస్త్రం వేస్తారు, పాశుపతాస్త్రం వేస్తారు. అంతేగాని 5 పువ్వులు బాణాలుగా వేయడం ఏమిటి? అది ఏమైనా కుదిరే విషయమా? కుదరదు. 5 పువ్వులు బాణాలంటే మన్మధుడు ఎన్ని బలహీనతలతో ఉన్నవాడో చూపిస్తున్నారు శంకరాచార్యులు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. పోనీ సామంతుడు పక్క నుండే చిలికాడు స్నేహితుడు ఎల్లవేళలా కంటిని రెప్ప కాపాడినట్టుగా తిరిగేటటువంటి అతి బలశాలి అయి ఉంటే ఏమో. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రబోద్యేజకమైన గాంధీవము విల్లుయట అంటాడు భీష్మాచార్యులు వారు అపశయ్య మీద పడుకున్న మహాభారతంలో. ధర్మరాజు గారు రాజు, గాంధీవం పట్టుకున్నటువంటి ఇంద్రుడి కొడుకు అర్జునుడు తమ్ముడు అంటాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేనుండగా మా అన్నని కొట్టలేరు, మా అన్నని కొట్టనివ్వనన్నాడు. అలాంటి తమ్ముడు ఉండగా అన్న జోలికి ఎవడెళ్ళగలడు? పోను అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? వసంతు సామంతో. ఎవరైనా యుద్ధంలో పట్టుకోండి, కొట్టండి, చంపండి అని అరుస్తారు, భయపెడతారు. వాళ్ళ మాటలకి భయపడి పారిపోవాలి. అలా ఉంటాయి కేకలు. వసంతుడు ఆయన వచ్చాడని గుర్తు ఏంటంటే పుష్పాలన్నీ పుష్పిస్తాయి. రామాయణ అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. ఇది చైత్రమాసం వసంత ఋతువు, అరణ్యాలన్నీ పుష్పాలతో శోభిస్తాయంటే. వసంత ఋతువు అరణ్యం అంతా శోభగా ఉంటుంది. వసంత ఋతువులో ప్రత్యేకంగా వన సంబంధమైనటువంటి క్షేత్రములకు వెళ్ళి చూడాలి. అసలు ఆ అందం అంటే రామాయణం చదివితే అర్థమవుతుంది. వసంత ఋతువు, ఆ అరణ్యం, ఆ శోభ, రామచంద్రమూర్తి ఆ వర్ణన అలా ఉంటుంది. కాబట్టి వసంతు సామంతో ఆయన ఏం చేస్తాడు? కొట్టండి, చంపండి, గిల్లండి ఇలా ఏం అండవు. మంచి పువ్వులు, మంచి సువాసన, చల్లటి గాలి, ఇంకా హాయిగా ఉంటుంది. అటువంటి వాడు చిలికాడు. ఆయన ఏమైనా 12 నెలలు ఉంటాడా పక్కన? చైత్ర వైశాఖ మాసములు ఉంటాడు. జ్యేష్ఠం వస్తే వెళ్ళిపోతాడు, గ్రీష్మ ఋతువు వచ్చేస్తాడు. 2 నెలలు పక్కన ఉండేవాడు స్నేహితుడు. పోనీ ఆయనేమైనా బలవంతుడా? ఆయన పువ్వులు సువాసనలు ఇవి పట్టుకొస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ఏమి యుద్ధం చేస్తాడు? ఆయన ఎలా సహాయపడతాడు మన్మధుడికి? వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. ఇంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మన్మధుడికి రథం. ఆ గాలి రథం ఎక్కాడనుకోండి, శత్రువు ఇటు ఉన్నాడు, ఇట్లా పో అంటే రథం వెళ్ళదు, దానిష్టం ఇలా పోతుంది. శత్రువు ఇక్కడుంటే అక్కడికి పోతుంది. ఇంకేమి రథం, ఇంకేమి యుద్ధం చేస్తాడు ఆయన? మలయమరుదాయోధన రథ. ఏ బలం ఉందని లోకంలో అందరి మీద బాణాలు వేస్తాడు మా మన్మధుడు? ఏ బలం చూసుకుని వేస్తాడు? ఏముంది మన్మధుడి దగ్గర శక్తి? అంటే శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అక్కడుంది. ఆయన అన్నారు, ఇవన్నీ కాదమ్మా, తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అందుకే కామాక్షి, కాముని పునరుజ్జీవింపచేసింది కాబట్టి.
నువ్వు ఆ కాముడు మన్మధుని పట్ల విశేషానుగ్రహాన్ని చూపించావు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అనంగుడు, శరీరం లేనటువంటి మన్మధుడు కేవలంగా నువ్వు ఇలా చూసావు ఓరకంటితో, ఇలా చూసినందువల్ల నీ కంటి చూపు పడింది అంతే. జగదిదమనంగో ఈ జగత్తునంతటినీ గలవగలడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన దానేన పాణిః న తు కంకణేన, దానేన పాణిః న తు కంకణేన విభాతి కాయః కరుణాపరాణాం, విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైః న తు చందనేన, పరోపకారైః న తు చందనేన, న తు చందనేన. ఎంత బాగుంది ఇది. జ్ఞానబోధులైనటువంటి సద్గురుదేవుల ఉపదేశాలను వినడం చేత, మంచి మంచి భజనలు వినడం చేత చెవులు అలంకరింపబడతాయి, కానీ బంగారు కుండలాల చేత కాదు. అలాగే చేతులకి కంకణాలు ఇంత పెద్ద, ఇక్కడి నుంచి ఇంతవరకు గాజులు ధరిస్తే అది అందం కాదు. కేవలం దానగుణంతోనూ ఇతరులకు దానం చేయడం వలన కలుగుతుంది. దానగుణం చేత అలంకారం కలుగుతుంది, మంచి మాటలు వినటంతో అలంకారం కలుగుతుంది. అదేవిధంగా కరుణతో నిండిన మనస్సుతో పరోపకారం చేస్తే, మనస్సుతో మంచి మనస్సుతో శరీరము ప్రకాశిస్తుంది. అది ఎంత ప్రకాశిస్తుందో చెప్పలేను. తమ శరీరం అందంగా కనబడాలని అందరూ ఆశిస్తారు, నిజమే కదా. అందుకు వివిధ రకాల ఆభరణాలు కూడా ధరిస్తారు, విపరీతమైన ఆభరణాలు వేసుకుంటారు. మన మొహంలో చెవులు అందంగా ఉంటే మొహానికెంత అందం వస్తుంది. కాబట్టి చెవులు అలంకరణ కోసం బంగారు కుండలాలు రకరకాల ఆకారాలు గలివి బరువైనవి ధరిస్తారు కదా, అవి అలంకారం కాదు. వాటిని ధరించటానికి చెవికి పదునైన సూదితో రంధ్రం చేయించుకుంటారు. చెవులకు బరువులు వ్రేడాలు తీస్తాడు, అక్కడక్కడ వ్రేలాడుతూ ఉంటాయి. ఈ కష్టాలన్నీ ఈ పడటం కేవలం అందం కోసమే కదా, అది అందం అది కాదు. ఈ అందాన్ని, బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూపిస్తున్నాయి ఆ చెవులకి. కానీ నిజమైనటువంటి అంత సౌందర్యమే కదా, అది ఆభరణాల వలన రాదు. అది అది కేవలం మంచి మాటలు వింటూ, హరినామ సంకీర్తన చేస్తూ, భగవన్ నామాన్ని వినడం వల్ల వస్తుంది. కానీ సద్గురు బోధలు వినడం వల్ల, వేద నాదాన్ని నిరంతరం వినడం వల్ల కలిగేటువంటి సౌందర్యమే శాశ్వతమైనది. చెవులకి చెవులు ఉండేదే అందుకే, అలంకారణ కోసం కాదు. ఆభరణాల వలన ఏర్పడే అందము క్షణికం మాత్రమే, సద్గురు సందర్శనం ఫలం శాశ్వతమైనటువంటిది. చేతులకు నిజమైన అందము దానగుణమే కదా, దానాన్ని ఇవ్వటంలో వచ్చినటువంటి ఆ గుణము అందము. అందంలోనూ అన్నదానం చేసినటువంటి చేతులే నిజమైన చేతులు కదా. అన్నం వడ్డించండి అప్పుడు ఎంత బాగుంటుంది మన చేయి తెలుసా. ధర్మకార్యాలు చేయని సహకరించిన చేతులు చేతులే కాదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. తాళం వేయండి పరమాత్ముడిది, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందో చేతులు, ఎంత అందమో అవి. పైగా దానం చేస్తే అటు పితృవంశం వారికి, ఇటు మాతృవంశం వారికి ఫలితం సమానంగా వస్తుంది. కాబట్టి దానగుణం వంశానికి కాంతినిస్తుంది, అలాగే చేతులకు అందాన్ని ఇస్తుంది. అందరూ శరీరానికి సుగంధ ద్రవ్యాలు, పైపై పూతలు పూస్తారు కదా, కానీ ఎన్ని పూసినా మనుక్షణంలోనే శరీరము తన సహజమైన దుర్గంధాన్ని విదజల్లుతుంది. అరగంట లోపల నీ లోపల ఉండేటువంటి మలినాలు బయట వేస్తూ ఉంటుంది.
తొమ్మిది వాకెండ్లతో చేసేటువంటి మలినమే కాక సహస్ర రంధ్రాలతో ఉండినటువంటి శరీరం అంతా రంధ్రాలే, ఒక్కొక్క వెంటకు ఒక్కొక్క రంధ్రము, సహస్రం కోటి కోటి రంధ్రాలని చెప్పచ్చు. ఆ రంధ్రాల నుంచి వచ్చేటువంటి చెమట, లోపల నుంచేటువంటి మలము, అంటే మలం అంటే విసర్జన, లోపల అక్కర్లేని పదార్థాలన్నీ బయట వేస్తూ ఉంటుంది. అట్లా పరమాత్ముడు మనకి ఇవ్వకపోతే మనం ఇంక చచ్చిపోవలసిందే. ఇక అక్కడక్కడ ఈ ఒక శరీరంలో ఉండినటువంటి ఈ యొక్క నవద్వారాల నుంచి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే మనిషి బతకడు. అందుకని ఈ శరీరము ఎన్ని రకాల భోగభాగ్యాలను అనుభవించినా చివరికి ఎక్కడో ఒక చోట ఒక ఆరడుగులు అంతే, ఆరడుగుల మీద కాలి నేల బూడిదైపోవలసిందే, లేక కాలిపోవాలా లేక నేలలో పడి బూడిదైపోవాలా. అందుచేత నీచమైనటువంటి నశ్వరమైనటువంటి ఇటువంటి శరీరానికి చందనాది పైపై పూతలు అందాన్ని ఇవ్వలేవు. ఏ శరీరమైతే ఇతరులకు ఉపకారం చేయటంలో ఉత్సాహాన్ని ఆసక్తిని చూపుతుందో అలాంటి శరీరమే అందమైనది, బాహ్య సౌందర్యము క్షణకాలంలో శిథిలమైపోతుంది. కాబట్టి కీర్తి గౌరవాన్ని పెంచేటువంటి దాన ధర్మాలను ఆచరిస్తూ ఇతరులకి ఉపకారం చేయటమే నిజమైన సౌందర్యమని బాగా తెలుస్తుంది కదా ఈ సూక్తిలో. ఎంత అద్భుతమైనటువంటి సూక్తి మనకు అందించారు. అందుకని మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే జన్మ సార్థకం అంటాం. శ్రోత్రం శృతేనైవ న కుండలేనా దానేన పాణిహి నతు కంకణేన విభాతి కాయక కరుణ పరాణాం పరోపకారైహి నతు చందనేన పరోపకారైహి నతు చందనేన. శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనావరిత్ర్యవతు సచ్చిదానందాయ విద్మహే గురుశ్రేష్ఠాయ ధీమహి తన్నా బ్రహ్మర్షి ప్రచోదయాత్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హిరణ్యవర్ణాశ్రుచయః పావకాయాసు జాతః కశ్యపో యాస్మింద్రః అగ్నియా గర్భం దధిరే విరూపాస్తానాపశ్యగ్స్యోనాభవంతు యా సాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవవశ్యంజనానాం మధుశ్చుతశ్రుచయో యాః పావకాస్తానాపశ్యగ్స్యోనాభవంతు యాసాం దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యాః పృథివీం పయసోందంతి శుక్రాస్తానాపశ్యగ్స్యోనా భవంతు శివేన మాచక్షుషా పశ్యతాపశివయా ధనుగోపస్పృశతత్వచం మే సర్వాగుం అగ్నిగుం రప్సుషదో హువే గోమయివచ్చోపలమోజో నిధత్త యదద సంప్రయతీరహావనదతాహతే తస్మాదా నద్యో నామస్థతా వో నామాని సింధవః యత్ ప్రేషితా వరుణేన తా శ్రీభగుం సమవల్గతా తదాప్నోదింద్రో వో యదీస్తస్మాదాపో అనుస్థన అపకామగ్రస్యందమానా అవీవరత వోహికం ఇంద్రో వశక్తిభిర్దేవీస్తస్మాద్వార్నామవోహితం ఏకో దేవో అప్యదిష్టత్స్యందమానా యథా వశం ఉదానిషుర్మహీరితి తస్మాదుదకముచ్యతే
आपो भद्रा घृतमिदाप आसुरग्निशोमो बिभ्रत्या पैत्ताः तीव्रो रसो मधुवृचामरङ्गमामा प्राणेन सह वर्चसागन् आदिपश्याम्युतवा शृणोम्यामाघोषो गच्छति वाङ्न आसाम् मन्ये भेदानो अमृतस्य तर्हि हिरण्यवर्णा अतृपं यदा वः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचगुं शमयतु अन्तरिक्षगुं शान्तं तद्वायुरा शान्तं तन्मे शान्तगुं शुचगुं शमयतु द्यौः शान्ता सा नित्येन शान्ता सा मे शान्ता शुचगुं शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगुं शान्तिर्द्यौः शान्तिर्दिश शान्तिः अवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिः चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वशान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः येन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते